కర్నూలు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం కె కృష్ణమూర్తి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు నిధులకు ఆలస్యంగా రావడం గుర్తించిన ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు ఆలస్యంగా రావద్దంటూ ఆయన ఉద్యోగులకు హెచ్చరించారు. బ్రోకర్లను సబ్ రిజిస్టార్ కార్యాలయానికి రానివ్వద్దంటూ కె కృష్ణమూర్తి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. కల్లూరు మరియు కర్నూలు సబ్ రిజిస్టార్ ఆఫీసులో తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో మాకు బయటపడ్డ విశేషాలు ఏంటంటే, ఎంప్లాయీస్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉన్నారు, అందరు కూడా రెగ్యులర్గా వస్తున్నారు. అన్నిటికంటే సాటిస్ఫాక్టరీ థింగ్ ఏంటంటే, మాకు మేము ఇచ్చిన టార్గెట్ దాదాపు 252,000 మన కల్లూరుకి ఇస్తే దాదాపు 2 కోట్ల ఆదాయం వరకు 2 కోట్ల చిల్లర కల్లూరు వాళ్ళకి ఇస్తే దాదాపు 4 కోట్ల పైనే వాళ్ళు ఆదాయం చూపిస్తున్నారు ఇప్పుడు. అదేవిధంగా కర్నూలు వాళ్ళకి ఇంకా సర్ప్రైజింగ్గా వాళ్ళు కూడా 2 కోట్ల చిల్లర టార్గెట్ పెడితే 5 కోట్ల చిల్లర వాళ్ళు ఆదాయం చూపిస్తున్నారు. ఆదాయం వరకు చాలా సాటిస్ఫాక్టరీగా ఉంది. ఈ విధంగా పోతే మేము అనుకునేటువంటి టార్గెట్ మరి చాలా సంతృప్తికరంగా వీళ్ళు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వాళ్ళు చేయగలరు. దీన్ని మరి నవ ఆంధ్రప్రదేశ్కు కావాల్సినటువంటి ఆదాయం ఈరోజు కావాలి కాబట్టి దీన్ని సక్రమంగా వాడుకోవడానికి వీళ్ళు చేస్తున్నటువంటి కృషికి నేను అభినందిస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ రెగ్యులర్గా వచ్చే కంప్లైంట్స్, తప్పుడు పత్రాలన్నీ డాక్యుమెంట్ రైటర్స్ హెల్ప్ తీసుకుంటున్నారని, అదే కాకుండా డాక్యుమెంట్ రైటర్స్ వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారని చెప్పి అవన్నీ కూడా ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. కానీ వీళ్ళకి హింట్ ఇచ్చిపోతున్నాను, అటువంటి వాళ్ళని ఎవరిని పైకి రానివ్వకుండా ఎవరు వీలైనంత వరకు కామన్ మ్యాన్ రిజిస్టర్ చేసేవాడినే మీరు అలౌ చేయండి. ఎవరు డాక్యుమెంట్ రైటర్స్ని కానీ మధ్య దళారులను కానీ ఎవరిని పైకి రానివ్వకుండా మీ అంతకు మీరే స్వయంగా దీన్ని చేపట్టండి అని చెప్పి వాళ్ళకి హింట్ ఇచ్చిపోతున్నాను. అదేవిధంగా ఏదైనా మళ్ళీ కంప్లైంట్స్ వస్తే తప్పనిసరిగా మళ్ళీ యాక్షన్స్ తీసుకుంటాము. యాక్షన్ తీసుకుని డిఆర్కి రిపోర్ట్ చేసి, డిఆర్ కూడా యాక్షన్ తీసుకోకపోతే తప్పనిసరిగా ఐజీకి